ఎలాంటి లోన్ అయినా ఎంత లోన్ అయినా అతి తక్కువ ఇంట్రెస్ట్ కి ఈ నెంబర్ కి కాల్ చేయండి. నిన్న దాకమున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రులు వాళ్ళు ధర్నా చేయవచ్చు, ఇది ధర్నా కాదు ప్రొటెస్ట్ కాదు. ఒక కేంద్ర మంత్రిగా ఒక బాధ్యత గల మంత్రిగా ఈ యొక్క గృహ నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో బాట శిగారంలో, అది చాలా రోజులు ఆపేశారు, కట్టడం లేదు, మొండి గోడలు ఉన్నాయి, అది చూద్దాము. ఈ నిద్రపోతున్నటువంటి బడుగు బలహీన వర్గాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి, పేదల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి ఆ ఇండ్లు చూద్దాము అనేటువంటి ఆలోచనతో నేను ఈరోజు ఢిల్లీ నుంచి విమానంలో వస్తే ఎయిర్పోర్ట్ నుంచి నన్ను వెంబడించి నేను ఒక నేరస్తున్నా, నేను ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్నా, నేను ఒక ఉగ్రవాదినా, నేను ఎప్పుడైనా ఏ రోజైనా ఏ చట్టానైనా వయోలేట్ చేశానా నా జీవితంలో, ఏ రోజైనా ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడానా, నేను పోతా ఉంటే నా బండికి అడ్డంగా ఎయిర్పోర్ట్ రోడ్లో పోలీసు జీపులను ఆపి రోడ్డు బ్లాక్ చేసి పోలీస్ కమిషనరు డీసీపీలు వందలాది మంది పోలీసులు ముట్టడించి నా బండిని అడ్డుకొని నేను కిందికి దిగితే నిర్దాక్షిణ్యంగా కనీసము మానవత్వం లేకుండా కారణం చెప్పకుండా ఏదైతే ఈరోజున్న నారసి చేశారో తెలంగాణ సమాజం అన్ని చూస్తుందని మనం చేస్తా ఉన్నాను. ప్రజల ఆవేదన ఏదైతున్నదో, ప్రజల ఆక్రోషం ఏదైతున్నదో మా అరెస్టులతో తగ్గదు. కేసీఆర్ గారు యుద్ధం మొదలైంది, యుద్ధం వాళ్ళ తరఫున మొదలు పెట్టారు, యుద్ధానికి మేము సిద్ధమే. కల్వకుంట కుటుంబంతో బీఆర్ఎస్ పార్టీతో తెలంగాణ ప్రజల అండదండలతో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మేము శాంతియుతమైనటువంటి యుద్ధం చేస్తాం, ప్రజాస్వామ్యమైనటువంటి యుద్ధం చేస్తాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఇచ్చినటువంటి హక్కులతో యుద్ధం చేస్తాం, రాజ్యాంగం కల్పించినటువంటి స్వచ్ఛతో యుద్ధం చేస్తాం, పేదల కోసం యుద్ధం చేస్తాం, బడుగు బలహీన వర్గాల కోసం యుద్ధం చేస్తాం, డబుల్ బెడ్రూమ్ కోసం యుద్ధం చేస్తాం, పెన్షన్ల కోసం యుద్ధం చేస్తాం, పోటీ భూముల కోసం యుద్ధం చేస్తాం, నిరుద్యోగుల కోసం ఉద్యోగాల కోసం యుద్ధం చేస్తాం, డిఎస్సీల కోసం యుద్ధం చేస్తాం, నిరుద్యోగ భృతి కోసం యుద్ధం చేస్తాం, దళిత బంధు కోసం ఉద్యోగం చేస్తాం, గిరిజన బంధు కోసం ఉద్యోగం చేస్తాం, బీసీ బంధు కోసం ఉద్యోగం చేస్తాం. యుద్ధం మొదలైంది కేసీఆర్ గారు, 9 సంవత్సరాలైంది. రేషన్ కార్డు వదిలినటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వం మీది, మీ చేతగానితనం మీది, ఒక కేంద్ర మంత్రిగా ఉంటే అకారణంగా అరెస్ట్ చేసి ఈరోజు వేధింపులకు గురి చేస్తారా, దౌర్జన్యాలు చేస్తారా మా కార్యకర్తల మీద మా మీద.